ఎకరానికి వచ్చేది ఒక 7 తక్కులు వేసుకోవాలి సాలు తోలుకుని. ఆ సాళ్ళు తోలుకున్నాడు అయిపోయినాక మనం నారు పోసుకునే ముంగల ఒక 20 రోజులు ముంగలు పోసుకోవాలి. కరెక్ట్గా 22 రోజులకి వేసుకోవాలి మనం. 22 రోజులకి వేసుకుంటే ఈ లేత మొక్క మీద చెట్టు బాగా కట్టిది మనకి చెట్టు కొమ్మలు వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి పూలు పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క మొక్క అండి 2.83 రూపాయల లోపు ఉంది. ఈ 2.83 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకోకుండా మనం చక్క మనం పెంచుకోవాలంటే ప్యాకెట్ విత్తనాలు తెచ్చుకొని మన చేలో మడి చేసుకుని పోసుకుంటే ఎకరానికి వచ్చేసి దానికి దీనికి 5,000 తేడా వచ్చింది. అయితే నర్సరీల మొక్కలే బాగుంటాయి. ఈ బాగుండడం ఏంటంటే దాన్ని కొబ్బరి పీసులు పెంచుతారు కాబట్టి పెట్టంగానే బతికిద్ది మొక్క. ఎమ్మటే నేముకొని ఎమ్మటే మనం మందులు వేసుకుంటాం, పని పని చేసుకుంటామంటే 40 రోజులకు పూ కటింగ్కి వచ్చేసింది. వేసినాక వారానికి డిఏపి ఎకరానికి వచ్చి 2 కట్టలు వేసుకోవాలి. 2 కట్టలు వేసుకుని నీరు పెట్టుకుని ఎమ్మటేమంటే వారానికి కంపల్సరిగా ఇక్కడి నుంచి మనం ఈ శీతాకాలం వచ్చి వారం నీరు పెట్టుకోవాలి. నీరు పెట్టుకుంటేనే చెట్టు బాగా పెరిగి బాగా దిగుబడి వస్తామండి. మనం నాటినాక 20 రోజులకి మొగ్గు వచ్చేసింది, 40 రోజుల లోపల కటింగ్కి వచ్చింది. కటింగ్కి వచ్చిన కాడి నుంచి కొంచెం మనం ఎరువులు వేసుకుంటా పై మందులు పట్టుకుంటా ఉండాలి. ప్రతి తడి కాకుండా తడి మార్చే తడి 15 రోజులకు మారి 10-20 రోజులు కానీ ఎకరానికి 2 కట్టలు 3 కట్టలు వేసుకుంటే దిగుబడి బాగా వచ్చింది. పురుగులు తెగులు అంటే వెండి తెగులు వస్తూ ఉండదు. మన దోమకి వస్తూ ఉండదు. దోమ వచ్చినప్పుడు మెల్లకి తిరుగుతూ ఉండదు ఆకు. ఆ దోమకు సంబంధించిన మందు కొట్టుకుంటూ ఉండాలి. తర్వాత ఈ పురుగు వచ్చినప్పుడు ప్రతి 10-12 రోజులకు మళ్ళీ పురుగు మందు వేయాలి. కాబట్టి మన మందులు నీళ్లు పై మందులు జాగ్రత్తగా కొట్టుకుంటే ఎక్కువ రోజులు పోతానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా బంతి పంట కాలం 120 రోజులు. దీనిలో పూల దిగుబడి వచ్చే కాలం 80 రోజులుంటుంది. త్వర త్వరగా పూలు కోస్తే ఎక్కువ మొగ్గలు వచ్చి దిగుబడి పెరుగుతుంది. 100-120 రోజులకు అయిపోద్ది పంట. ఎకరానికి వచ్చేసి 4 రోజులకి కోత కొయ్యాలి. మార్కెట్ లేదనుకో 6 రోజులు ఆఫ్ చేసుకోవచ్చు. 6 రోజులు కనుక మించి ఆఫ్ చేసుకుంటే చెట్టు పడిపోవటమో చెట్టు ఇరిగిపోవటమో లేకపోతే మచ్చ చేస్తామో జరుగుతూ ఉంటుంది. చెట్టు ఆగకుండా మన చెట్టు కాపాడుకోవాలంటే ముంగలు కోసేసుకోవాలి. పూలు కోసేసుకుంటే చెట్టు మళ్ళీ పోతానికి అవకాశం ఉంటుంది. దిగుబడి ఆ టైంలో వస్తుంది. మరి చేను బాగా బలం ఉండే బలంగా చేను అయితే పట్టెలను దాకా వచ్చింది. దగ్గర పెట్టుకుంటాం మొక్కలు. రేటు ఒకరోజు 100 పడితే, ఒకరోజు 50 పడితే, ఒకరోజు 30 పడితే, 20 పడితే, 10 పడితే, దసరాకు వచ్చేసి 70-80 అమ్మినాయి. పువ్వు రేటు సారాసారి వాళ్ళు కమ్మేసిన మరి ఈ కూలీ పోయి ఎకరానికి వచ్చేసి కిలోకి 20 రూపాయలు మిగులుతాయి. 20 రూపాయలు మిగిలితే ఎకరానికి వచ్చేసి మన అన్ని ఖర్చులు బాను 50,000 మిగులుతాయి. కౌలు ఎకరం వచ్చేసి 30-35 వేలు దాకా ఉంది. ఈ దీనివల్ల మాకు ఎక్కువగా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి సొంత చేను అయ్యి సొంత మనుషులు అయితే 100,000 రూపాయలు మిగులుతాయి ఎకరానికి వచ్చేసి. దానివల్ల మనకి ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే తక్కువలో ఖర్చు కాబట్టి ఈ తక్కువలోనే కొంచెం ఎక్కువ లాభం.